ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలా పార్టీ ఏమంటు చూసినాక ఇంకా దానికి సమాధానం దొరికితే నేనేం చెప్పాలి? టీఆర్ఎస్ మీరు అడిగే క్వశ్చన్కు మాత్రం స్టేట్ అవే బీఆర్ఎస్ పార్టీకి పొత్తు ఉండదు. పోయిపోయి కాంగ్రెస్తో రావడానికి పొత్తు పెట్టుకుంటాడా? పొత్తు ఉండదండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పొత్తు ఉండదు. అసలు మేము గెలిచేదే పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచే నాయకులం, పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచే నాయకులం. ఇక వాళ్ళ సత్తా ఏంది, వాళ్ళకు క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీల పరిస్థితి ఏంది నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఊరికి ఏమైపోయిందంటే మన దగ్గర మీడియా కాంపిటీషన్ సోషల్ మీడియా పెద్దగా అయిపోయింది. ఏదైనా సెన్సేషనల్, నిన్న చూసారు కదా దినమంతా సెన్సేషనల్, లాస్ట్కి వస్తే పుస్. అసలు నేను అట్లా మాట్లాడే మాట్లాడలే, వాళ్ళ రేటింగ్ కోసం పెట్టుకోరు అని చెప్పాను. టీఆర్ఎస్ పార్టీకి పొత్తు పెట్టుకున్నంత అవసరం ఎక్కడ ఉంటుందండి? ఇది ఒక బలమైనటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కండువా అంటేనే మా సొంత కండువా అనుకుంటున్నారు ప్రజలు, రైతాంగం. ఈ అద్భుతాలన్నీ జరిగినాయి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, చరిత్రలో జరిగిన కార్యక్రమాలు జరిగినాయి. మాతోని పోటీ, వాళ్ళు మాట్లాడేంత వరకు మీ టీవీలలో చూసుకోవడానికి ఉపయోగపడుతుంది, పేపర్లో చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. మాకు ఎవరు పోటే కాదు. నేను చెప్తుంది ఇప్పుడు నువ్వు రాములు నువ్వు అడుగుతున్నావా క్వశ్చన్, ఎవరో అడిగింది చెప్తున్నావా? నేను చెప్పను, నువ్వు అడిగితే చెప్తాను.